శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ పెద్దలకు మాతోటి సహోదరి సహోదరి మనులకు మాకు విద్య నేర్పిన గురువులకు సమస్త దేవతలకు ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పేరు పేరున మాంజలి ఓం శ్రీ లక్ష్మీ బాల త్రిపుర సుందరి దుర్గా శక్తియే నమహం అందరికీ నమస్తే ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన విషయం గురించి అయితే చెప్పబోతున్నాను ఇది ఏమిటి అంటే ఎదుటి వారిని అసలు మనకి అనుకూలంగా మలుచుకోవటం సాధ్యమేనా సాధ్యం కాదా అంటే ఈ చెట్లు ఈ యొక్క వేర్లు ఈ మూలికలు అంటే వీటి ద్వారా మనం ఎదుటివారిని మనం అనుకూలంగా మన మాట వినేలాగా వారిని మనం సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని ఎవరైనా అనుమానం వచ్చినప్పుడు అడిగినప్పుడు వారికి నేను చెప్పేది ఏంటంటే మన యొక్క భారతీయ మూలికా శాస్త్రం అనేది చాలా గొప్ప శాస్త్రం ఎలాగంటే పూర్వకాలంలో మనం ఏదన్నా ఒక సమస్యతో ఒక ఆ ఊర్లో ఉన్న గారి దగ్గరికి మనం పోయినట్లయితే వారు కొన్ని చెట్ల వేర్లు ఇచ్చేవాళ్ళు ఇవి దగ్గర పెట్టుకోండి మీకు అనుకూలంగా అందరు ఉంటారు మీ మాట వింటారు అని అది వాస్తవం ఎందువల్లంటే ఈ చెట్లు ఇవనేవి మన యొక్క మనిషి పైన ప్రభావి ప్రభావితం చూపుతూ ఉంటాయి చెట్లు వేర్లు ఇవనేవి అంటే ఎట్లా ప్రభావితం చూపుతాయంటే మనం ఏమైతే అనుకుంటామో అది నెరవేరటానికి ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి అయితే ఏమైందంటే ఇవాళ రేపు వీటి పేరుతో ఈ యొక్క శాస్త్రాన్ని ఉపయోగించుకొని తప్పుడు ఆలోచనలతో డబ్బు కోసమేనో దీన్ని భ్రష్టు పట్టిస్తున్నారు శాస్త్రమైతే ఉన్నమాట వాస్తవమే కానీ దాని పేరుతో జరిగే మోసం దగానే ఎక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క వీడియో అనేది నేనైతే దీని గురించి వివరించాలి జనాన్ని చైతన్యపరచాలి ఎవరికి కూడా ఈ యొక్క మోసపోకూడదు అన్న ఉద్దేశంలో అంటే ఎదుటివారికి ఇట్లా గురువు గారు మాకు ఏదన్నా మా సమస్య ఇదండి ఎదుటివారు మాకు అనుకూలంగా ఉండాలి అంటే అన్నప్పుడు వీరేంటంటే ఏదో ఒకటి ఇచ్చేసి ఇది మీ దగ్గర పెట్టుకోండి వాళ్ళు మీకు అనుకూలంగా ఉంటారు అంటారు అంటే అది వాస్తవమే కానీ వీళ్ళు ఇచ్చేది నిజం కాదు అంతా అబద్ధం అంటే డబ్బు కోసం ఏదో వీళ్ళు చేస్తుంటారు అందరూని కాదు కొందరు విషయంలో మాత్రమే నేను చెప్తూ ఉన్నా నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనం చైతన్యవంతంగా ఉండాలి ఎదుటి వాళ్ళ చేతుల్లో మోసపోకూడదు గురువులపైన మంచి అభిప్రాయం ఉండాలి భారతీయ మూలికా శాస్త్రం బాగుండాలి ధర్మాన్ని అందరు పాటించాలి సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ ప్రకృతిలో ఉన్న చెట్లు మూలికలు ఇవన్నీ కూడా మనకు మేలు చేసేవి ఆ శాస్త్రాన్ని అందరూ గౌరవించాలి తప్ప ఇదంతా అబద్ధం మోసం అని మోస వాళ్ళ చేతిలో మోసపోయి ఇలా అనుకోకూడదు నా యొక్క ఉద్దేశం అంతే ఇప్పుడు చూడండి అసలు ఎదుటి వాళ్ళు మనకు అనుకూలంగా ఉండాలి అంటే సాధ్యమేనా అసలు ఏమీ మనం దగ్గర పెట్టుకుంటే సా అది సాధ్యం అవుతుంది అంటే మనకి దత్తాత్రేయ స్వామి మూలికా తంత్రంలో ప్రతి చెట్టు వేరు మొక్కకు కూడా ఒక శక్తి ఉంటుంది దీన్ని మనం పౌర్ణమి లేదా అమావాస్య గడియల్లో తీసుకొచ్చుకోవాలి అని చెప్పుకున్నారు అంటే ఏ చెట్టు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు ఒక్కో నక్షత్రం రోజున ఒక చెట్టు తీయటం వల్ల ఆ చెట్టుకి పవర్ అయితే వస్తుంది అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఏ జీవి సంచారం చేయని చోట ఏ జీవి సంచారం చేయని చోట ఏ జీవి సంచారం చేయని చోట అనేది ప్లేస్ ఎక్కడ ఉంటుంది దాదాపుగా ఎక్కడో వెతకంగా 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 ఒక ప్లేస్ అనేది ఉంటుందన్నమాట అంటే ఇలాంటి ఇలాంటి కొండల్లో ఇలాంటి ప్లేసుల్లో మనం వచ్చినప్పుడు ఏ జీవి సంచారం చేయని ప్లేస్లు ఇలాంటి చోట్లే ఉంటాయి అంటే ఏ జీవి సంచారం చేయను అంటే ప్రతిదీ కానీ మనకి సృష్టిలో ఉండే ప్రాణి సంచారం చేయనిది ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ప్లేస్ని మనం బంధన చేయాల్సి ఉంటుంది బంధన అంటే ఏ జీవి ఏ ప్రాణి అంటే అడవి పక్షులు ఏదో కొన్ని తిరుగుతూ ఉంటాయి ప్రతి ప్లేస్లో కూడా తిరుగుతూ ఉంటాయి కానీ మనిషి రాని ప్లేస్కి ఇక్కడికి వచ్చేసి ఉన్న ప్లేస్లో ఇక అక్కడ పక్షులు తిరుగుతూ ఉంటాయి అవి కూడా రాకుండా జంతు వశీకరణ పక్షి వశీకరణ ప్రాణివశీకరణ అని ఉంటుంది దాన్ని బంధన చేసి అంటే బంధనం చేయటం వల్ల ఏమవుతుందంటే అక్కడికి ఇంకేమి రాకుండా ఉంటాయి మనం గీసిన ప్లేస్లో మనం గీత గీసిన ప్లేస్లో అంతని ఆ ప్లేస్ని ఎక్కువగా కూడా గీయకూడదు ఎంత ఒక మీటర్ మోయినంగా ఆ గీతను మనం గీసేయాలన్నమాట గీసిన తర్వాత అక్కడ బంధనం చేసేది ఉంటుంది దీన్ని అందరు చేయగలరా అందరూ చేయలేరు పూర్వకాలంలో అప్పుడు ఎవరైతే గురూజీలుగా ఉన్నారో వారు మాత్రమే ఆ బంధన అప్పట్లో చేసి ఆ ప్రాణి ఆ ప్రాణులు రాకుండా ఉన్న ఆ ప్లేస్ని ఒక అమావాస్య నుంచి పౌర్ణమి రోజు దాకా పవిత్రంగా ఆ ప్లేస్ని ఉంచి ఆ ప్లేస్లో ఏమైతే మొక్కలు మొలుస్తాయో లేదా బదనికలు మొలుస్తాయో వాటిని అమావాస్య పౌర్ణమి రోజు ఏదో ఒక రోజు అంటే పౌర్ణమి నుంచి స్టార్ట్ చేస్తే అమావాస్య అమావాస్య నుంచి స్టార్ట్ చేస్తే పౌర్ణమి దాకా ఆ ప్లే ఆ సమయంలో తీసుకొని దాన్ని తెచ్చేవాళ్ళు తెచ్చి ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నవారో వారి యొక్క పేరు నక్షత్ర ప్రకారంగా ఆ మొక్కని ఆ మొక్క లేదా బదనిక ఈ రెండింటిని ఇచ్చేవాళ్ళు దాన్ని వాళ్ళు మగవాళ్ళు అయితే మొలతాటికి లేదంటే వారి యొక్క హ్యాండ్ బ్యాగ్లో లేదా వారి ఇంటికి వారి పూజా మందిరంలో వారి చేతులకు కానీ కట్టుకుని ఉన్నట్లయితే నక్షత్ర ప్రకారంగా కట్టుకున్నట్లయితే కట్టుకొని దానికి మనం శాంతింపజేసే విధంగా పూజ చేసుకుంటూ ప్రతిరోజు ఉన్నట్లయితే నిష్ఠ నియమములు చేసినట్లయితే ఖచ్చితంగా ఎదుటివారనేవారు మన మాట వింటారు అంటే బదనికలు ఒక్కొక్క చుట్టుపైన ఒక బదనిక ఒక్కొక్క మనిషి ప్రాబ్లంకి పనిచేస్తుంది వారి నక్షత్ర ప్రకారంగా తీయాలి దాన్ని ఏ జీవి సంచారం చేయని చోట ఏ జీవి కంటపాడిన చోట గురువుగారు వెళ్ళి ఆ ప్రాంతాన్ని ఆ యొక్క చిట్ట ఇలాంటి అడవుల్లో చూడండి ఇవన్నీ భయంకరమైన అడవుల్లో మనిషి దరిదాపుల్లోకి కంటికి కనిపించినంత ప్లేస్లో ఉన్న చోట అనమాట ఇలాంటి చోటకి వెళ్ళి అక్కడ బంధన చేస్తారు ఆ ప్రాంతాన్ని ఆ ప్లేస్ని అలాంటి చోట బంధన చేసి దాన్ని శుద్ధి చేసిన తర్వాత ఏ ప్రాణి కనీసం చీమ కూడా అక్కడికి వెళ్ళదు మీరు చూడండి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు గీత గీసేసి ఆయన వెళ్ళి కాలజ్ఞానం రాశాడు అంటారు అంటే ఆయన ఆవులు కాస్తున్నప్పుడు ఆ ఆవులు ఉరికే మంద ఊరికే చుట్టూ గీత గీసేసి ఆయన గృహలకి వెళ్ళి కాలజ్ఞానం రాస్తున్నప్పుడు సాయంత్రం అయినా కూడా ఆ గీత దాటి ఆవులు వెళ్ళేవి కావు కారణం ఏంటి అది బంధన జంతు వశీకరణ ప్రాణవశీకరణ అంటారు ఇందులో పదకొండు రకాల వశీకరణలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా దేవతా వశీకరణ రాక్షస వశీకరణ అని ఇవన్నీ పురాతన శాస్త్రాలు ఇప్పుడైతే ఇవన్నీ కూడా లేవు దయచేసి వీటి పేరుతో మీరు ఎవరికి కూడా మోసపోవద్దు ఎవరికి కూడా మోసపోయి ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బులు ఇచ్చి తర్వాత డబ్బులు ఇచ్చి మోసపోయి నిందించడం ఆ గురువుల్ని నిందించడం ఎవడో ఒకడు మోసం చేసిన దానికి సమాజంలో ఉన్న గురువులు అందరూ అబద్ధమే మోసమే బ్రతకలేకుండా ఎలాంటివి చేస్తున్నారని నిందించవద్దు అలాగే మరొక విషయం ఏంటంటే ధర్మశాస్త్రం మూలికా శాస్త్రం భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నిందించొద్దు ఇవన్నీ లేవు అబద్ధాలు ఈ రోజుల్లో ఇవి ఉన్నాయా అని పిచ్చి మాటలు మాట్లాడద్దు ఏ రోజుల్లో అయినా ఉంటాయి చేసేవాళ్ళు ఉంటే కానీ ఇప్పుడైతే దాదాపుగా అరుదుగా ఉన్నారు కాబట్టి మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యూట్యూబ్ అని ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ అని ఈ మోజ్ అని వ్యాపుల్లో పోయి ఎవరు పడితే వాళ్ళతో మీరు ఫోన్ నెంబర్లు తీసుకొని చాటింగ్లు చేసి మీ పర్సనల్ విషయాలు వారికిచ్చి మీరైతే తర్వాత మోసపోయి గురువుల్ని ధర్మాన్ని నిందించొద్దు అది మహాపాపం ఎవరికి వాళ్ళు కరెక్ట్గా ఉండండి భగవంతుని నమ్మండి అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి ఇక చూడండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే